తాజా రాజకీయ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. పోలిన కార్యక్రమం సొంతం ఈ వారంలో ప్రధానంగా పెట్టిన పోల్స్ లో మొదటగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఆస్తుల విభజన సెక్షన్ 9 10 సంస్థల విభజన తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో 29,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ జగన్ కూర్చొని పరిష్కరించుకోవాలి అనేది ఒక 43% మంది అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఆదేశాల ద్వారా పరిష్కారం అనేది ఒక 55% మంది అభిప్రాయపడుతున్నారు. ఏమి చెప్పలేమన్న వాళ్ళు కూడా ఒక 3% మంది ఉన్నారు. కానీ అంటే ఇంత ముందు ఉందేమండి ఆ పరిస్థితి, ఒకవేళ జగన్ కేసీఆర్ కూర్చొని అనేది. కానీ ఇప్పుడు ఉందా పరిస్థితి? అందరి రాజకీయ ప్రయోజనాలతోనే ముడిపడింది. విభజన చట్టంలో ఉన్న అతిపెద్ద లోపం అదే. పార్లమెంటుగా చట్టం చేసినప్పుడే ఇదిగో రాజధాని ఎట్లుండాలనా, లేకపోతే ఈ సెక్షన్ 9 సంస్థల్లో ఆస్తి ఎట్లాగా, ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదో రావాలి. అది వీళ్ళు తీసుకురాకపోలేకపోవడం అన్నటువంటిది వీళ్ళ లోపం నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఇవాళ రోజున అంటే దాంట్లో అన్నీ కూడా ఇఫ్లు బట్లు ఇలాంటివే ఉన్నాయి. అంటే ఈ లెక్కనైతే వస్తుంది, ఈ లెక్కన రాదు అనేటువంటి. అది ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా? అక్కడ లోపం కనబడుతుంది. రెండవది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్టు, అంతే కదా ఫీజిబిలిటీ. కడప స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ చెక్, ఫీజిబిలిటీలో నాకు ఇంకేం నడుస్తుంది? అక్కడ అదొక సమస్య అవుతుంది నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఇది అంతే, ముందు మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. అసలు రాష్ట్ర విభజనే రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్త వాతావరణాల మధ్య నడిస్తే ఇద్దరు కూర్చుని ఎట్ట చర్చించుకుంటారు? అసలు ఎలా పరిష్కరించుకుంటారు? అది నువ్వు ముందు కూర్చుని పరిష్కరించాక నువ్వు విభజించాలి. అట్లా కాకుండా తాంబూలాలు ఇచ్చేసాం తనుగు చావండి అన్నట్టు చివరి పార్లమెంట్ సెషన్లో లాస్ట్ రోజు నువ్వు తీర్మానం చేసి పడేసి పోండ్ర మీ సావు మీరు చావండి అని. ఎవరు బెనిఫిట్ అయ్యారు ఇక్కడ? తెలంగాణ బెనిఫిట్ అయింది, బాధితురాలుగా ఆంధ్ర. జోక్ ఏంటంటే ఆంధ్ర పెద్దన్న అన్నగారు ఆస్తుల్ని తమ్ముడు లాగేసుకుంటున్నాడు. లాగేసుకుని అన్న ఇంత బోర్డు తిన్నాళ్లే ఇంత ముందు చిన్నప్పటి నుంచి చాలా తిన్నాడు అని చెప్తున్నాడు. అట్లాంటి నువ్వు పెద్దరికం చేయాల్సినటువంటి ప్రభుత్వం అప్పుడు వదిలేసింది. ఇప్పుడు దాని చుట్టూ రాజకీయం. ఏంటి రాజకీయం? ఇవాళ కావాలని చెప్పి దాంట్లో ఇవ్వడం కేసీఆర్, ఇస్తంటే పక్కనోడు గొడవ చేస్తాడు, ఇదిగో ఆంధ్రాకి దోచిపెట్టేస్తున్నాడు అని. ఏది ఇప్పుడు అప్పుడు 7 మండలాలు గొడవ అదే కదా. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? 7 మండలాలు కనుక ఇటు కలపకపోతే ఇవి పోలవరం ఎప్పటికీ పూర్తయ్యేది. అది చేసినందుకు ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉన్నారు కదా. రేపు ఏది చేసినా రాజకీయమే కదా. కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్లో గొడవ మూలంగా ఆంధ్రాకి అన్యాయం జరగబోతుంది. ఎందుకు? అధికారంలోకి రావాలనుకున్నటువంటి బీజేపీ ఏదన్నా కనుక ఆంధ్రాకి ఫేవర్గా చేస్తే కేసీఆర్ దాన్ని అడ్డుపెట్టుకున్నదిగో వీళ్ళు అంటాడు, ఆంధ్రాలో దోచిపెట్టేస్తున్నారు అంటాడు, నేను మాత్రమే కాపాడగలను. ఎందుకంటే చట్టాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగబద్ధంగా విభజన చట్టాన్ని పక్కన పాడేసి ఆంధ్రాకి ఇవ్వాల్సింది ఏమీ ఇవ్వకుండా ఆపాడు ఆయన. ఇప్పించాల్సింది ఎవరు అంటే కేంద్రం. ఇప్పించాల్సిన కేంద్రం ఇస్తంటే అదిగో రాజకీయంగా ఇవ్వడు, ఏ బలవంతంగా లాక్కొచ్చి ఇవ్వలేరు కదా. ఇచ్చారనుకోండి తెలంగాణలో బీజేపీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. అలా చేయడానికి అంటే ఆంధ్ర సెంటిమెంట్ 2014లో కలిసి వచ్చింది ఆయనకి, 2018లో కలిసి వచ్చింది, 2024కి దాన్నే వాడాలనుకుంటున్నాడు ఆయన 2023 ఎలక్షన్స్ కూడా. దాంతో ఇక ఆంధ్రాకి శాపం అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ జనాలు రెండు ప్రభుత్వాలు కూడా దాదాపు 7 ఏళ్ళు ఎందుకు విభజన జరిగింది అంటేనే ముందే ఈ పరిష్కరించుకోవచ్చు కదా. పక్క రాష్ట్రంతో మాట్లాడి ఎందుకు చంద్రబాబు గారు చేయలేదు, ఈయన చేయలేదు, ఈయన చేయలేదు పాపం. ఎవరు పరిష్కరిస్తారు? ఎలా పరిష్కరిస్తారు అంటే ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడే చేస్తుంటే అయిపోయేది కదా. అవ్వదు. అంటే బేసిక్గా ఒకటి, వీళ్ళకి ఏమన్నా ఆంధ్ర మీద చిత్తశుద్ధి ఉంది అనుకుంటున్నారు ఏంటి? రాజధాని గొడవ ఎందుకు పెడుతున్నారు వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్లో? ఈ రాష్ట్రం ఆంధ్ర బాగుపడటం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఉండదు అంటే జగన్ ఆస్తులు ఎక్కడున్నాయి? బెంగళూరు, హైదరాబాద్. చంద్రబాబు ఆస్తులు ఎక్కడున్నాయి? హైదరాబాద్. కాబట్టి వీళ్ళ ఆస్తులు ఇప్పుడు అక్కడ కనీసం 3,000 కోట్లు 30,000 కోట్లు ఉంటాయి కదా. ఇక్కడ బాగుపడితే అటు వాల్యూ తగ్గుతుందిగా. ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన టైంలో ఇక్కడ 4 కోట్లు పలికింది, అక్కడ కొనేవాళ్ళు లేడు, గుర్తుంది కదా విభజన అయ్యాక మొదట్లో అంతా కూడా. దాదాపు చంద్రబాబు ఇక్కడ ఉన్నంత కాలం కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఆంధ్రాలో ఒక్కసారిగా అమరావతి చుట్టుపక్కల రేట్లు పెరిగిపోయినాయి. హైదరాబాద్లో కొనేవాళ్ళు లేడు ఆ టైంలో. ఏ బాంబే అటు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవడమే కానీ లేదు.
అంటే రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అక్కడ నడుస్తుంది. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, వీళ్ళ ఆస్తులు ఇక్కడ కనుక డెవలప్ అయితే వీళ్ళ ఆస్తులు పడిపోతాయి కాబట్టి చేయరు. ఎవరు చేయరు, అలా అయితే చేయరు. ఆంధ్రాకి శాపం ఏంటంటే మన నాయకులే అంతే, కనీసం లీగల్ గా కూడా ఫైట్ చేయరు. ఆయన ప్రభుత్వం కోర్టుకి వెళ్ళదు, ఈయన ప్రభుత్వం కోర్టుకి వెళ్ళదు, అది వింత. రైట్. ఇక నెక్స్ట్ వచ్చి మూడు రాజధానులపై జరిగిన అసెంబ్లీ చర్చపై మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 11,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, స్పష్టత వచ్చింది అని అభిప్రాయపడుతున్నారు 64%, అయోమయం మిగిల్చింది అనేది కూడా ఒక 33% మంది అభిప్రాయపడుతున్నారు. సగం డిఫరెన్స్ ఉంది. కానీ దాదాపు అంటే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిందా, ఇంకా క్లారిటీ వచ్చేసింది? రాజకీయ స్పష్టత వచ్చింది, విషయ అస్పష్టత అట్లాగే ఉంది. నేనైతే రెండో కేటగిరీలోనే అనుకుంటా, 30% అయోమయంలోనే. ఎందుకు అంటే రాజధాని అమరావతిలో పెట్టడం కష్టం, దానికి ఖర్చు 100,000,000,000 అవుతుంది, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆపేసి రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా అక్కడ పోస్తేనే సాధ్యం. వాళ్ళు చెప్పేటువంటి నార్మల్ క్యాపిటల్, నాట్ ఏ గ్రాఫిక్ క్యాపిటల్. గ్రాఫిక్లో చూపెట్టిన క్యాపిటల్ కావాలంటే 600,000,000,000 కావాలి, ప్రైమరీ ఫెసిలిటీస్ కావాలంటే 100,000,000,000 కావాలి. ఇది ప్రాక్టికల్ థింగ్. అలాంటప్పుడు అక్కడ క్యాపిటల్కి సంబంధించినటువంటి దాని అందుకోసం మేము అవతలకి వెళ్దాం అనుకుంటున్నాం అన్న రాజకీయ నిర్ణయం అందులో స్పష్టత వచ్చింది. కానీ అస్పష్టత ఏంటండి, ఈయన ఏం చేయదలుచుకున్నాడు? దెన్ ఓకే, నువ్వు పాలసీ మార్చుకోవాలనుకున్నావు, గుడ్, ఇక్కడ అంత ఖర్చు పెట్టలేవు, విశాఖపట్నంలో పరిపాలన బిగిన్ చేశావు, దీన్ని ఏం చేస్తావు, దీంట్లో ఇంకేమన్నా హబ్బు పెడతావా, ఏమైనా డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి నువ్వు శాంతం నేను లాక్కుని వెళ్ళిపోతానంటట్టుగా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తరిమేసినట్టే అమరావతి నుంచి నువ్వు వెళ్ళిపోతాను, అమరావతిని అట్టగా దిగాలిగా వదిలేస్తానంటే. ఆనాడు ఆంధ్ర నుంచి ప్రభుత్వం ఆంధ్రాకి అనాథగా వదిలేసింది కేంద్రం, ఇప్పుడు అట్లా నువ్వు అమరావతిని అనాథగా వదిలేస్తానంటు నువ్వేం చేస్తావు? ఇదిగో నా ప్లానింగ్ ఇదండి, బెజవాడ గుంటూరుని కలిపేసేసి 29 గ్రామాలతో కూడా కలిపేసి ఒక మహానగరం చేస్తాను, దీనికి చంద్రబాబు గారు కోరినట్టుగానే అమరావతి అనే ఉంచుతాం. ఆయన 29 గ్రామాలకు పరిమితం చేశాడు, నేను ఈ రెండింటిని కలిపి ఒక మహానగరం కింద తయారు చేస్తాను, దీన్ని ఒక మరొక పూణేలాగా తయారు చేస్తాను. మహారాష్ట్రలో పూణే ముంబై రెండు ప్రధాన నగరాలు ఉన్నాయి, అట్లాగే విశాఖపట్నం ఒకటి, ఇదొకటి చేస్తాను. అట్లాగే కర్నూలులో రాజధాని అంటే కర్నూలు ఒక్కదాని మీదనే కాదు, అక్కడ కర్నూలు కడపల్ని కలిపేసేసి దాన్ని ఒక క్యాపిటల్ సిటీగా మారుస్తాను. తమిళనాడులో దాదాపు 3-4 చోట్ల మంచి డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, కోయంబత్తూరు సక్సెస్ఫుల్గా ఉంటుంది, అట్లాగే రకరకాలు ఉన్నాయి. అట్లాగే నేను ఇక్కడ కూడా అదొక నగరం కింద తయారు చేస్తాను. అయితే నెల్లూరు కర్నూలు కలిపినో లేకపోతే నెల్లూరు కర్నూలు కడపని మూడింటిని కలిపేసి ఒక మహానగరంగా, బెజవాడ గుంటూరుని కలిపి ఒక మహానగరంగా, విశాఖపట్నాన్ని నేను విజయనగరాన్ని కలిపి ఒక మహానగరంగా మూడు మహానగరాలు తీర్చిదిద్దుతాను. తద్వారా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఒక మంచి ప్లేసెస్ మూడు ప్లేసెస్ చూపెడతాం, ప్లస్ సాగర తీరాల ప్లేసెస్ రెండు అవుతాయి, రెండు సెంటర్స్ అవుతాయి. అట్లాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రీజనల్ డెవలప్మెంట్ అనేది సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఇది నా ప్రణాళిక అని చెప్పాలి కదా, ఆ ప్రణాళిక లోపించింది కదా ఆయన దగ్గర, కాబట్టి అయ్యోమయం అట్లాగే. అదే కదా, రైట్. ఇక నెక్స్ట్ వచ్చి అసెంబ్లీలో జగన్ ఉపన్యాస నేపథ్యంలో రాజధానిపై ఆయన అభిప్రాయం ఎలా ఉంది అని భావిస్తున్నారు. ఇందులో 12,000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు. విశాఖ రాజధాని అని అర్థమయ్యింది అనేవాళ్ళు 78% మంది నమ్ముతున్నారు. జగన్ అయోమయం పెంచేశారు అనేవాళ్ళు ఒక 20% మంది, అంటే దాదాపుగా 78% మంది, అంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఇంక విశాఖే రాజధాని అంటే. ఈయన కూడా అంత క్లియర్గా చెప్పాడు, అది మన అక్కడ ఏంటంటే ముసుగులో గుద్దులాట వారు, అదే అంత మించి ఏం లేదు. ఇది రాజధాని తరలించుకెళ్తానని చెప్పకుండా చెప్తున్నది అమరావతి, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, అర్థమైపోయింది. అదే అతను అనుకుంటున్నది అదే, ఇక్కడ పెట్టాలంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ఎంత చేసినా చాలదు, వాతాపి జీర్ణం అంటారు కదా, అంటే అమ్మక్క డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, చెబితే లక్షల కోట్లు ఇక్కడ పెట్టడం ఇదా లేదంటే డెవలప్ అయిన నగరంలోకి వెళ్ళి రాజధాని పెట్టడం అదే చెప్పాడుగా, అదే ఆయన చెప్పింది. అది జనానికి అర్థం, ఇక జనం లేదు ఇక్కడే బెటర్లే, నిదానంగా పర్లేదులే, 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా పర్లేదు అనుకుంటే ఇది, లేదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి అక్కడ డెవలప్ అవుదాం అనుకుంటే అది అది కదా వెళ్ళాల్సి ఉంది. అంటే రాజధాని షిఫ్ట్ చేస్తున్నాం అని త్వరలో అన్న ప్రకటిస్తారా ఆయన, ఇంకా ఈ కోర్టు గొడవలు ఇవన్నీ ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విశాఖే రాజధాని సింగిల్ క్యాపిటల్ తగిలితే ఆ పని చేస్తారు, అంటే సింగిల్ క్యాపిటల్ విశాఖ అని ప్రకటించే అంత ధైర్యం చేస్తారు. సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగింది శాసనసభకి హక్కు ఉందని, శాసనసభకి కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే మూడు రాజధానులకు సంబంధించిన హక్కు మీకు లేదు, రాజధాని నిర్ణయించుకునే హక్కు శాసనసభకు ఉంది కానీ మూడు రాజధానులు అనేటువంటి హక్కు మీకు ఇవ్వలేదు, అది పార్లమెంట్ చెయ్యాలి అంది. కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా
రాజధాని నిర్ణయించుకున్న హక్కు నీకు ఉంది కానీ మూడు రాజధానులు లేదయ్యా అన్నారు అనుకోండి, అప్పుడు ఈయన తీర్మానం ఏం చేయాలి? ఓకే మూడు రాజధానులకు మాకు హక్కు లేదు కానీ రాజధానికి ఒక రాజధానికి అయితే హక్కు ఉంది కదా, ఇక్కడ రాజధాని చేయడం మా వల్ల కాదు కాబట్టి మేము అక్కడికి షిఫ్ట్ చేసుకుంటున్నాం, లేదా అసలు కొత్త ఇంతవరకు ఈ రాజధాని నోటిఫై కాలేదు కాబట్టి అది రాజధాని విశాఖే రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అని ఫైనల్ చేస్తూ విశాఖ ఇది హైదరాబాద్కు ఉన్నటువంటి మాకున్న హక్కుని వదిలేసుకుంటున్నాం, ఇక ఇది హైదరాబాదు ఇప్పటిదాకా ఉమ్మడి క్యాపిటల్గా ఉంది కదా మాకు ఇక పైన అక్కర్లేదు విశాఖే మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది చెప్తామంటే అయిపోద్ది చెప్పగలగాలి. అదే అదే ఆ ముక్కనే చెప్పాలి నెక్స్ట్ కోర్టు తీర్పు తర్వాత. కోర్టు తీర్పు తర్వాత రైట్ చూద్దాం చెప్తారా లేదు. ఇక నెక్స్ట్ తెలంగాణలో ఏ దినం జరపడం సబబు అని మీరు భావిస్తున్నారు? ఇందులో 31,000 మంది తమ అభిప్రాయం చెప్పారు. విమోచన దినం అనేది 72% మంది, సమైక్య దినం అనేది 22% మంది. ఎక్కువ మంది విమోచన దినమే కోరుకుంటున్నారు అంటే ఇందులో ఆంధ్ర వాటర్స్ కూడా ఉన్నారేమో. అంతే ఎక్కువ మంది ఉండదు. సమైక్యమా విలీనం, సమైక్యత అరియాస్ విలీనం, అంతే విమోచనం అనేది డిఫరెంట్. అక్కడ తెలంగాణ ఉద్యమానికి ఆధారం విమోచన. ఆనాడు అన్నదేంటి, ఆంధ్ర పాలకులు మా చరిత్రను వక్రీకరించారు, మేము మిగతా వాళ్ళతో స్వతంత్రం రాలేదు, మేమెందుకు ఆగస్టు 15 జరుపుకోవాలి, మేమెందుకు జనవరి 26 జరుపుకోవాలి, అప్పటికి స్వతంత్రం మీకు వచ్చినప్పటికి మాకు లేదు, రిపబ్లిక్ డే నాటికి మేము ఏర్పడ్డాం కానీ ఇండిపెండెన్స్ డే నాటికి మేము ఏర్పడలేదు, మీకు అందరికి ఆగస్టు 15 47లో స్వతంత్రం వస్తుంది, మాకు 48లో సెప్టెంబర్ 17 వచ్చింది, మేము విడిపోయింది ఆ రోజున. ఎవరి మీద విడిపోయి ఎవరు, మీరు పోరాడింది బ్రిటిష్ వాళ్ళ మీద, మీ చరిత్ర మానేత్రి ఎందుకు రుద్దుతారు, మేము పోరాడింది నిజాం నవాబులు, మేము పోరాడింది రజాకారులు, మా మీద అరాచకం చేసింది సాంస్కృతిక దాడి చేసింది నిజాం నవాబులు, మా మీద భాషను రుద్దారు బలవంతంగా, అలాగే మా మహిళల్ని నడి రోడ్డు మీద నగ్నంగా డ్యాన్స్ లేపించారు, మా సంప్రదాయాన్ని అవమానించారు బతుకమ్మ సంప్రదాయాన్ని, దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే బోల్డంత మంది. ఆ పోరాటాల ఫలితమే తెలంగాణ ఏర్పాటు, కమ్యూనిస్టుల పోరాటం దాంట్లో పతాక స్థాయి, గ్రామాలని నిజాముల నుండి విముక్తి చేసుకుని స్వాధీనం చేసుకున్నటువంటి రోజులవి. ఇది ఏ చరిత్ర పుస్తకంలో రాశారు, ఎక్కడ చెప్పబడ్డది? అది మాది రాగానే మీరు తీసుకెళ్లి 50 ఏళ్ళు మమ్మల్ని అందులో కలిపేసుకునేటప్పటికి, మాకు పుస్తకాలు రాసే వాళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళు అయ్యేటప్పటికి మా చరిత్ర లేకుండా పోయింది, అదేదో మేము కూడా ఆంధ్రాలో పార్టీ అని రాసుకొచ్చారు, మేము ఆంధ్రాలో పార్టీ కాదు కదా అని కదా కేసీఆర్ తెలంగాణ నాయకులు, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరి విమర్శలు, అందరి ఆగ్రహాలు అవి. అప్పట్లో తెలుగుదేశం కాంగ్రెస్ ఏమని చెప్పినాయి, ఎందుకు వాళ్ళిద్దరే పవర్లో ఉంది స్వతంత్రం వచ్చాక, ఇంకెవరు లేడు కదా, రెండే రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినాయి, సుదీర్ఘకాలం పడు కాంగ్రెస్, రెండవ సుదీర్ఘకాలపు ఇది తెలుగుదేశం. వాళ్ళిద్దరు ఏం చెప్పారు, మేము విమోచిందనం ఎందుకు జరపలేదంటే విమోచిందనం అనేది నిజాం నవాబుకి వ్యతిరేకంగా చేయాలి, నిజాం నవాబు అనేటువంటి వాడు ఎంత కాదన్నా ఇవాళ రోజున ఆ మొక్క ఎత్తినప్పుడు రజాకారులు నిజాం నవాబులు ఎవరు, ముస్లిం సామాజిక వర్గం నుంచి, దాంట్లో పటేల్ పట్వారీలు అనేవాళ్ళు హిందువులు కూడా ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ కింద బానిసత్వం, వాళ్ళ కింద అధికారులుగా పనిచేసిన వాళ్ళు మనల్ని, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనోడు పోలీసుగా పనిచేస్తే మనోడిని తప్పు పడతామా, కాబట్టి అప్పుడు చేసినటువంటి దేశ్ముఖులు వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపున ప్రతినిధులే కాబట్టి ఏం రాయాలి, నిజాం నవాబు అనేవాడు దుర్మార్గుడు అని రాయాలి, రజాకారులు దుర్మార్గులు అని రాయాలా, సాంస్కృతిక దాడి బతుకమ్మ మీద చేసిన హిందువులు కాదు అరాచకం, అక్కడ నిజాం నవాబు వారసులు రజాకారులు చేసింది, వాళ్ళ చేత బట్టలు తీసి డ్యాన్స్ లేపించింది, కాబట్టి అట్లాంటి దుర్మార్గం చేసినటువంటి వాడి గురించి రాస్తే హిందువులకి ముస్లింలకి మధ్య విభేదాలు వస్తాయి, అది సృష్టించకూడదు కాబట్టి మేము రాయలేదంటే, అంటే నువ్వెవడరా ఆ మాట చెప్పడానికి, సాంస్కృతిక పరంగా మా సంస్కృతి పోరాటం దేని మీద అయితే అదే రాయాలి కానీ నువ్వేదో అంటే మా వాళ్ళు అంత ఇదిగా కనబడుతున్నారా, మాకు హిందూ ముస్లిం సమానమే కాకపోతే నిజాం దొంగ దొంగ అనాలి కదా ఎందుకు అనలేదు అన్నారు. వీళ్ళు పవర్లోకి వచ్చారు మళ్ళీ సేమ్ మాట ఆనాడు ఆంధ్ర పాలకులు చెప్తున్నారని ఏదైతే అన్నారో ఇవాళ ఈ తెలంగాణ పాలకుడు చెప్తుంది అదే. మరి వాళ్ళ తప్పెట్టయింది, రాష్ట్ర విభజనకు నువ్వు ప్రధానమైనటువంటి పాయింట్ ఏం చెప్పావు, నీ విమోచన దినం కూడా మా దినం, మేము జరుపుకోలేని దరిద్రం ఈ రాష్ట్రంలో, మేము అసలు ఈ దేశంలో ఎందుకున్నాను, మేము ఈ దేశంలో భాగమే కాదు కదా అన్నాడు చివరికి, అసలు నీ చేతికి వచ్చాడు నువ్వు అదే మాట అంటివి, ఇంకేంటి తేడా, జనం అందుకే ఆ మాట చెప్తున్నారు. విమోచన దినం యాక్సెప్ట్ చేశారు. ఇక నెక్స్ట్ అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీంలో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై మీ అభిప్రాయం ఏంటి అనేది. అయితే ఇక్కడ స్టే వస్తుంది అని నమ్ముతున్నాం అనేవాళ్ళు 67% మంది ఉన్నారు, స్టే రాదని భావిస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు 30% మంది. ఎక్కువ మంది స్టే వస్తుంది అని అనుకుంటున్నారు,
అంటే మరి ఎలా చూడాలి దీన్ని? నేనైతే రెండోది అనుకుంటున్నాను, రాదేమో రాదేమో. ఎందుకంటే ఆ తీర్పులో ఉన్న శ్లేష వీళ్ళు మిస్ చేస్తున్నారు. వీళ్ళు వేసిన స్టే డిఫరెంట్. వీళ్ళు వేయాల్సిన స్టే ఏంటంటే అంత రాజధాని మేము అక్కడ కట్టలేము లక్ష కోట్లతో, కోర్టు ఈ మాట చెప్పేస్తుంది, మేము విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిద్దాం అనుకుంటున్నాం, దానికి అది అడ్డుపడుతుందని చెప్పాలి. ఆ ముక్క చెప్పకుండా వీళ్ళు ఏమి మౌలికమైన ప్రశ్నలు ఏమని ఇస్తారు, శాసనసభకి హక్కు ఉందా లేదా, శాసనసభకు ఉన్న హక్కుని కాల రాస్తుందని. కోర్టు చెప్పింది కూడా, హైకోర్టు చెప్పింది కూడా శాసనసభకి హక్కు ఉంది రాష్ట్రాన్ని రాజధాని ఎంపిక. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు రాజధాని ఎంపిక చేసింది కూడా ఆంధ్ర శాసనసభ ద్వారానే, కేంద్రం ద్వారా పార్లమెంటు ద్వారా కాదు. కానీ మూడు రాజధానులు అనే హక్కు రాష్ట్రానికి లేదన్నాడు. మూడు రాజధానులు అనే హక్కు మాత్రం పార్లమెంటు ద్వారా పొందాలి. మీరు విభజన చట్టంలో రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు, కానీ మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్ ఇవ్వలేదు కాబట్టి అన్న. అప్పుడు నువ్వు శాసన వ్యవస్థ హక్కుల గురించి కాదు అనాల్సింది. నేను రాజధాని అక్కడి నుంచి పరిపాలన చేసుకుంటానంటే నా పరిపాలనను నువ్వు ఆపేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోక తప్పదు, ఇక్కడ లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేయడం అనేది కష్టం కాబట్టి, అక్కడ 10,000 కోట్లతో పని అవుద్ది కాబట్టి అక్కడి నుంచి చేస్తానంటే ప్రతిదానికి అడ్డుకుంటుంది కాబట్టి రాజధాని లోనే అంటే ఇక్కడే అన్నీ ఉంచాలి అన్నటువంటిది శాసనపరమైన నిర్ణయం ఉండాలి, కానీ కోర్టు నిర్ణయం కాకూడదు. మేమేం చేయాలో మమ్మల్ని నిర్ణయించకూడదు. పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో జోక్యం చేసుకోకూడదు అని అడగాలి, కాకుండా ఇట్లా అడిగారు. ఇది దీని వలన రెండోది అవ్వచ్చు, స్టే రాకపోవచ్చు అనేది. రేపు చూద్దాం, ఇది మరి చాలా ఆసక్తికరంగానే ఉంది, ఏం జరుగుద్దో. ఇక నెక్స్ట్ వచ్చి హైకోర్టు అమరావతిపై తీర్పు ఇచ్చిన 6 నెలల దాకా, 6 నెలలు దాటాక ఇప్పుడు సుప్రీంలో సవాల్ చేయడం వెనక జగన్ సర్కార్ ఉద్దేశం ఏమని భావిస్తున్నారు? ఇందులో దాదాపు 10,000 మంది వరకు ఓటింగ్లో పాల్గొన్నారు. వ్యూహాత్మకం అనేది 66%, కాలయాపన ఎత్తుగడ 33%. వ్యూహాత్మకమే కానీ ఏ రకమైన వ్యూహాత్మకం అయి ఉంటుంది? రెండు కాన్సెప్ట్లు. ఒకటి ఏంటంటే హైకోర్టును ధిక్కరించినట్టు కాకుండా, హైకోర్టు 6 నెలలు టైం ఇచ్చిందండి, మేము చూసాము ఈ 6 నెలలలోపు మా అది అమలు చేద్దామని ప్రయత్నించాం, దాంట్లో భాగంగా స్థలాలు అమ్ముదామని చూసాం. స్థలాలు అమ్ముతుంటే 17,500 గజం అంటే కూడా ఎవడో కొంటలేదు, అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు అంటే కూడా ఎవడో కొంటలేదు, 1 కోటి రూపాయలు అనుకుంటున్నాం మేము, దానికి కూడా ఎవడో కొంటలే. అక్కడ ఒక 5,500 ఎకరాలు మాకు ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని. అది చెయ్యాలి అంటే అక్కడ 1.5 లక్షల కోట్లు కావాలి. 1.5 లక్షల కోట్లు కావాలంటే 5,500 ఎకరాలను అమ్ముకుని చెయ్యాలి. 5,500 x 2 కోట్లు వేసుకున్న 10,000 కోట్లకు మించి రావట్లేదు. 10,000 కోట్లతో డెవలప్మెంట్ వర్కౌట్ కాదు. అప్పటికి ట్రై చేసాం మేము. ఇప్పుడు ఇంతకుముందు కూర్చున్న మాస్టర్ ప్లాన్ అమలు చేయమంది కోర్టు. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలంటే 110,000 కోట్లు అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన లెక్క ఇది. ఈ 110,000 కోట్లు అంటే ఎకరాకి 20 కోట్ల రూపాయలు కొనాలి. అందుకని మేము అప్పటికి 4 సార్లు ప్రయత్నించి చూసాం, కొనేవాడు ఎవడు కనిపించలేదు. కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. అలా కాకుండా ముందే నీకేది అధికారం అంటే కనుక సమస్య అవుతుంది. కాబట్టి ముందే ఫస్టే మేము ఇది తీర్పు కరెక్ట్ కాదని కనుక మీ దగ్గరకు వచ్చేసి ఉంటే అప్పుడు తప్పు అవుతుంది అనేది, ఇది బహిరంగంగా కోర్టుకి చెప్పడానికి కనిపించే వ్యూహం. తెర వెనకాల వ్యూహం ఏంటంటే అప్పుడున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు పదవీ విరమణ అయ్యేదాకా ఆగారు వీళ్ళు. అది రెండో కాన్సెప్ట్. ఇది బయటికి చెప్పలేనటువంటి వ్యూహం. అంటే రెండు వ్యూహాలు ఉన్నాయి ఇందులో, ఇన్ని రోజులు ఆగడం. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే అంటే ఏం చేస్తారు మరి? ఈ భూములు అన్నప్పుడు వెనక్కి ఇచ్చేస్తారా రైతులకి? అదే ఆ ప్లానింగ్ అడుగుద్దేమో కోర్టు. అంటే ఎలా ఇవ్వాలనేది కూడా ఉండాలి కదా అక్కడ, వాళ్ళకి ఏమి ఇస్తారు, ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎలా తీసుకుంటారు. అంటే ఇప్పుడు కోర్టు వీళ్ళు అడిగింది అందుకే కదా, వీళ్ళు ముందు కేవియట్ వేసింది. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు సుప్రీంకోర్టులో, అప్పుడు కోర్టు అడుగుతుంది ప్రభుత్వాన్ని. అప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వం? ఓకే వాళ్ళందరికి తలా 30 లక్షలు ఇస్తానంటదా? ఎందుకంటే అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 3 టైమ్స్ ఇవ్వాలి. దాని ప్రకారం ఎలాగూ కౌలు డబ్బులు ఇస్తున్నారు కదా 7,000 కాబట్టి ఈలోపు వాళ్ళ జీవితాల గురించిన ప్రాబ్లం లేదు. అలా ఇవ్వాలంటే ఒక్కొక్కళ్ళకి 30 లక్షల రూపాయలు అంటే దీనికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? ఈ 29,000 ఎకరాలు ఇంటూ 30,000 దగ్గర దగ్గరగా 6,000 కోట్లు 7,000 కోట్లు అంత పెట్టగలిగేవాడు నువ్వు అక్కడికి ఎందుకు ఇక్కడే చేయొచ్చు కానీ కూడా అంటదిగా కోర్టు. ఆ 7,000 కోట్లతో ఇక్కడ డెవలప్ చేసుకుంటదా కోర్టు? చూడాలి. ఏపీకి ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడిందేమో. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతి వారం చెప్పినట్టే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఇటువంటి పోస్టులు డైలీ పెట్టడం జరుగుతోంది. తాజా రాజకీయ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా తెలియజేయచ్చు, వాటిని చూపించే ప్రయత్నం, సమాజంలో ఒక చిన్న మార్పు కోసం చేసే ప్రయత్నం. సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.